हेलो फ्रेंड्स, ना पेरु आशीष चोप्रा। फ्रेंड्स, ई रोज मैं మాట్లాడుతున్నాము ఒక స్పెషల్ ట్రాక్టర్ గురించి। దాని కోసం మీరు ఎక్కువ ఎదురు చేస్తున్నారు। అవును, నేను మాట్లాడుతున్నాము మన కొత్త కాంపాక్ట్ ట్రాక్టర్ గురించి। అందుకని మార్కెట్ లో కాంపాక్ట్ ట్రాక్టర్ చాలా ఉంది, బట్ దాని సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి। ఉదాహరణకి ఇంపోర్టర్ స్ప్రేయర్ కోసం లెస్ P2HP, గ్రౌండ్ క్లియరెన్స్, హై టర్నింగ్ రేడియస్, హిట్టింగ్ ప్రాబ్లం మరియు ఆపరేటింగ్ సిట్టింగ్ హైట్ ప్రదర్శించదు। కొత్త ఫార్మ్ ట్రాక్ ఐటమ్ కాంపాక్ట్ కానీ ఇంపాక్ట్ ఉంది। ఈ రోజు నేను మీకు చెప్తాను ఈ ట్రాక్టర్ యొక్క ఆర్ ఇటువంటి లక్షణాలు, అది చేస్తుంది దీని ఇతర ట్రాక్టర్ల కంటే చాలా మంచిది। మొదటి, బలమైన ఇంజిన్. రెండవ, ఫోర్ వీల్ డ్రైవ్ తో మంచి ఆపరేటింగ్ స్పీడ్। మూడవ, ADDC హైడ్రాలిక్. నాలుగవది, నిరంతర పని ఎక్కువ పని। ఐదవ, కాంపాక్ట్ డిజైన్। ఆరవ, ఇంటర్నేషనల్ స్టైల్। ఇప్పుడు మేము తెలుసుకుంటాడు ఈ ఆరు లక్షణాలు గురించి। ప్రారంభిస్తాము ఇంజిన్ తో। కాబట్టి మొదట మనం మాట్లాడుతున్నాము ఈ బలమైన ఇంజిన్ గురించి। బలమైన ఎందుకు చెప్తున్నానంటే దీని ఇంజిన్ మొత్తం 26 HP। దానితో మీరు చేయవచ్చు ప్రతి పని ఆపకుండా। దాని P2HP మొత్తం 19.5 HP। దాని మీరు అన్ని రకమైన ఇంపోర్టర్ స్ప్రేయర్ మరియు రోటవేటర్లను సులభంగా అమలు చేయవచ్చు, ఏమీ హీటింగ్ ప్రాబ్లం లేకుండా। ఇప్పుడు నేను మీకు ఈ ఇంజిన్ తో చూపించుకుంటాను। ఇంజిన్ ను తెరవడానికి మీరు ఈ లాచ్ ను ప్రెస్ చేయాలి, శాంతముగా ఎట్టండి। ఇది కారులాగా తెరవగలడు, సింగిల్ పీస్ బోనెట్। దీని ఇంజిన్ యొక్క టార్క్ 79.4 న్యూటన్ మీటర్. దాని రెక్టాంగిల్ ఉత్తమమైనది మరియు ఇది అన్ని పనులకు సౌకర్యవంతమైన ఈ శక్తిని ఇస్తుంది। దీని ఎయిర్ ఫిల్టర్ అది ఒక డ్రై ఎయిర్ ఫిల్టర్। ఇది రెండు స్టేజ్ ఎలిమెంట్స్ పై ఆధారపడి ఉంటుంది। ఇది ఇంజిన్ కు స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది। ఇందులో మేము మీకు ఇచ్చాము ఒక స్పెషల్ టైప్ సైలెన్సర్। మీకు మేము డౌన్ టాప్ సైలెన్సర్ చెప్తాము, ఎందుకంటే దీని నోరు కిందికి ఉంటుంది కాబట్టి ఇది డ్రైవర్ పక్క వెళ్ళదాని నల్ల పొగను నివరిస్తుంది మరియు ట్రాక్టర్ను కాంపాక్ట్లో ఇస్తుంది। ఇప్పుడు మేము చెప్తాము ఇది రెండవ లక్షణం గురించి, అది ఫోర్ వీల్ డ్రైవ్తో బెటర్ ఆపరేటింగ్ స్పీడ్. దీని ఫోర్ వీల్ యాక్సెల్ వాటర్ షీల్డ్ యాక్సెల్, మరింత ఇది ట్రాక్టర్ను బలమైన మరియు రోబస్ట్ లుక్ ఇస్తుంది। ట్రాక్టర్లో మేము మీకు సింగిల్ డయాఫ్రామ్ టైప్ క్లచ్ ఇచ్చాము। ఇందులో మీకు పొందుతారు ఫుల్ కాన్స్టెంట్ మెషిన్ ప్లస్ 3 యొక్క ట్రాన్స్మిషన్. దీనివల్ల మీరు నడుస్తున్నప్పుడు గేర్ను చేంజ్ చేయవచ్చు। ఇతర ట్రాక్టర్లు మీకు ట్రాక్టర్ను ఆఫ్ చేసి గియర్ చేంజ్ చేయవచ్చు। ఇందులో 9 ముందు స్పీడ్ మరియు 3 వెనక స్పీడ్ కలిగి ఉన్నది। ఈ ట్రాక్టర్లు మేము మీకు ఒక ముఖ్యమైన సౌకర్యం ఇచ్చాము, అది ఏమిటంటే 2 వీల్ ఆర్ 4 వీల్ కన్వర్ట్ చేయడానికి। 4 వీల్ మీరు ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడు మీకు పూర్తి శక్తితో పని చేయాల్సి వచ్చినప్పుడు। 2 వీళ్ళు మీరు షిఫ్ట్ చేయవచ్చు ఎప్పుడైనా మీకు రోడ్డు లేదా సరళ మార్గంలో వెళ్దాం। ఈ ట్రాక్టర్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ గంటలకు 25 కిలోమీటర్. అది దీని రకాలను ఉంది అన్ని రకాలను కంటి మంచిది। ఈ ట్రాక్టర్ను మీకు ఒక చాలా పసుపు రంగు లీవర్ ఇచ్చాము, ఈ పసుపు రంగు లీవర్ PTO లీవర్. ఇందులో మీకు ముందుకు 540 మరియు వెనుక 540 ఈ అంటే 540 ఎకనామికల్ PTO పొందుతారు, కాబట్టి మీరు డీజిల్ను చాలా ఆడా చేయవచ్చు। ఈ ట్రాక్టర్లు మేము మీ సేఫ్టీ కోసం క్లచ్ సేఫ్టీ స్విచ్ ఆప్షన్ ఇచ్చాము। ఇప్పుడు చూడండి, నేను స్టార్ట్ చేస్తాను, నేను కీను ఆన్ చేస్తాను, బట్ ట్రాక్టర్ స్టార్ట్ కాదు। ఈ విధంగా నేను క్లచ్ను తీసివేసి ఇదను స్టార్ట్ చేస్తే 1 నిమిషంలో స్టార్ట్ అవుతుంది। ఇప్పుడు మేము మాట్లాడుతాము ఈ ట్రాక్టర్ యొక్క 3వ సౌకర్యం గురించి, అది ADDC హైడ్రాలిక్. ఈ ట్రాక్టర్లు మీకు 2 లీవర్ ఇచ్చాము, ఆరెంజ్ కలర్ లీవర్ పొజిషన్ లీవర్ మరియు బ్లాక్ కలర్ లీవర్ డ్రాఫ్ట్ లీవర్. డ్రాఫ్ట్ లీవర్ను సహాయంతో మీరు ADDC హైడ్రాలిక్స్ యూజ్ చేయవచ్చు, అంటే మీరు లూటు ఆధారిత ఇంప్లిమెంట్ ఉన్నట్లు MBPlow కల్టివేటర్తో హై హైడ్రాలిక్స్ రెస్పాన్స్ అందుబాటులో ఉంది. పొజిషన్ లీవర్ సహాయంతో మీరు తక్కువ లూట పరికరాలు రోటవేటర్ లెవలర్ పని చేయవచ్చు. ఈ ట్రాక్టర్లు మీకు పొందుతారు మొత్తం 750 kg హైడ్రాలిక్ లిఫ్ట్. జటగా మీకు పొందుతారు స్లైడర్ ట్రైలర్ హిచ్, అంటే మల్టీపాయింట్ హిచ్ వరకు టో హూక్ను వివిధంగా సెట్టింగ్లు అడ్జస్ట్ చేయవచ్చు. మేము మీకు QRC కప్లర్ కూడా ఇచ్చాము, దీనివల్ల మీరు మీ హైడ్రాలిక్ ట్రాలీని కనెక్ట్ చేయవచ్చు. ఇప్పుడు మేము మాట్లాడుతాము ఈ ట్రాక్టర్ యొక్క 4వ సామర్థ్యం గురించి, అది నిరంతర పని ఎక్కువ పని. మీరు ఈ ట్రాక్టర్ను ఎక్కువ కాలం పని చేయవచ్చు, ఎందుకంటే మేము ఇందులో ఇచ్చాము ఎఫిషియెంట్ కూలింగ్ సిస్టమ్. దీని లాభం ఏమిటంటే మీరు ఎక్కువ కాలం ఇంపోర్టర్ స్ప్రేయర్ రోటవేటర్లు పని చేయవచ్చు. ఇందులో మేము మీకు ఇచ్చాము OAB బ్రేక్స్, అంటే ఆయిల్ ఇమర్స్డ్ బ్రేక్స్. ఆయిల్ ఇమర్స్డ్ బ్రేక్స్ అంటే ఆయిల్ ఉండడం ద్వారా దీని బ్రేకింగ్ ఎఫిషియన్సీ పెరుగుతున్నది మరియు మీరు ఎక్కసిప్పి ఆపకుండా పని చేయవచ్చు. అలా కాకుండా ఈ ట్రాక్టర్ సర్వీస్ కూడా ప్రామాణికం. మీరు ఈ ట్రాక్టర్ యొక్క ఇంజిన్ ఆయిల్ 250 గంటలకు మరియు ట్రాన్స్మిషన్ ఆయిల్ 1000 గంటలకు ఒకసారి చేంజ్ చేయాలి.
దీని రకాలు చాలా మంచిది. ఇప్పుడు మేము మాట్లాడుతున్నాము ఈ ట్రాక్టర్ యొక్క ఐదవ సామర్థ్యం గురించి, అది కాంపాక్ట్ డిజైన్. కాంపాక్ట్ డిజైన్ గురించి చెప్పితే ఈ ట్రాక్టర్లు మీకు 3 సెంటింగ్ పొందుతారు. అది ఈ ట్రాక్టర్ని సెట్టింగ్ టు 3 అడుగులు, 3.5 అడుగులు మరియు 4 అడుగులు వెడల్పు మూట్లు సెట్ చేయవచ్చు. ఈ 4 అడుగులు వ్యవస్థ అన్ని రకాల ఫార్మింగ్ మరియు ఇంటర్ కల్టివేషన్లు ఉపయోగించబడుతుంది. ఒకవేళ నేను దీని కాంపాక్ట్ యొక్క నాణ్యత గురించి మాట్లాడుతూ దాని టర్నింగ్ రేడియస్ మొత్తం 2.1 మీటర్ యొక్క టర్నింగ్ రేడియస్. దీనివల్ల మీరు తక్కువ సర్కిల్తో కలుపత్రు మరియు ఒక రో నుండి మరొక రో సులభంగా కదలవచ్చు. ట్రాక్టర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ మొత్తం 310 mm, అంటే మీరు ఆపకుండా చిక్కకుండా వర్షపు రోజులు సులభంగా పరుగుతవచ్చు. ప్రొజెక్టర్ టైప్ హెడ్ లైన్స్ ఉంది. ఎల్ఈడి పార్కింగ్ లైట్ మరియు ఇండికేటర్ లైట్ అందించబడుతుంది. కాబట్టి మీరు బ్రాండింగ్ను చూసిన ఫామ్ ట్రాక్ను పూర్తి క్రోమ్ ఫినిష్ ఉంది. ఇక్కడ మనం ఆటమ్ 26 అంటే మోడల్ పేరు పూర్తిగా ఎంబోస్డ్ మరియు క్రోమ్ ఫినిష్లు ఉంది. జటగా మీకు ఈ ట్రాక్టర్లు అందుబాటులో ఉన్న ఎల్ఈడి టైల్ ల్యాంప్. ఈ ట్రాక్టర్లు మేము మీకు ఒక చాలా సౌకర్యం ఇచ్చాము, అది ఈ ట్రాక్టర్ను మీరు కీతో స్టార్ట్ చేయవచ్చు, కీతో ఆఫ్ చేయవచ్చు. నేను స్టార్ట్ చేసి చూపిస్తాను మరియు ఇప్పుడు నేను ఆఫ్ చేస్తాను. ఈ ఫీచర్ని మేము చెప్తాము సింగిల్ స్విచ్ కట్ ఆఫ్. కాబట్టి ఇవి మన ఫామ్ ట్రాక్ ఆటంతో కొన్ని సమర్థ్యాలు. కాబట్టి ఎలా నేను చెప్పాను, కాంపాక్ట్ కానీ ఇంపాక్ట్ ఉంది. కాబట్టి రండి ఈరోజు దీని డెమో చూడండి.